జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రథసప్తమి, రథసప్తమి అంటేనే ఒక రకంగా చెప్పాలి అని అంటే మనకి సంక్రాంతి నుంచే సూర్యనారాయణమూర్తికి బలం పెరిగిపోయి చక్కగా ఆయన ఒక రకంగా రథసప్తమికి రథాలు నిలబడిపోతాయని, ఉత్తరాయణం వచ్చేసింది కాబట్టి సూర్యుడు ఉత్తరం పక్కకు వెళ్ళిపోతాడని ఇదంతా మనకు తెలిసిందే. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అంటే నాకు అనిపిస్తుంది అండి, మీ గురించి నేను అంటలేదు. ఎందుకని అంటే చూడండి, ఇదంతా సైన్స్, ఇది కరెక్ట్ కాదు, ఇది ఇలా చెప్తారని అంటారు. మరి ఇది ఎలా చెప్తారు, ఇది ఎలా చెప్తారు అన్నప్పుడు, ఉత్తరాయణం వచ్చేటప్పటికేమో సూర్యనారాయణమూర్తికి బలం పెరిగిపోవడం, అలాగే దక్షిణాయనం వచ్చేటప్పటికేమో సూర్యనారాయణమూర్తి కొంచెం అంటే ఆ వేడి మనకి అంతగా తగలకుండగా ఉండడం, ఆ టైంలోనేమో ఎక్కువ శాతం శనీశ్వరుడిదే హవా నడుస్తుంది కాబట్టి కొడుకుది ఆయన టైంలో. ఇప్పుడు చూడండి, శీతాకాలం కూడా శనీశ్వరుడికి సంకేతం కదా, మనకు చలికి వణుకుపోతూ మనం ఇది రగ్గులని ఇవన్నీ స్వెటర్లని ఇవన్నీ కప్పుకుంటాం. సూర్యనారాయణమూర్తి టైం వచ్చేటప్పటికి చూడండి, ఆరోగ్యము బాగుంటుంది, పంటలు బాగుంటాయి. తర్వాత మనం చూడండి, పప్పు ఉప్పు ఇవన్నీ నిలవ పెట్టుకోవాలనుకున్నా ఒక రకంగా చెప్పాలంటే ఏదైనా సరే శుభ్రంగా పండ్లాగా వ్యాపారాలు నడిచి స్టోర్ చేసుకుని రూపాయలు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం ఒక రకంగా జనవరి దాటిన దగ్గర నుంచి మనం చేస్తాం. అందులోనూ రథసప్తమి వచ్చేటప్పటికి ఇంక అక్కడి నుంచి ఇంకా బలం పెరిగిపోతుంది. అయితే మనకి ఆరోగ్యం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, కీర్తి ప్రతిష్టలు కావాలన్నా ఒక్కటి కాదండి, సూర్యనారాయణమూర్తి ఇవ్వనిదంటూ ఏదీ లేదు. కాబట్టి ఇవన్నీ ఆయన ద్వారా మనం పొందాలి అని అంటే, చాలామంది స్నానం ఎలా చేస్తారు అని అంటే మనకు చూడండి, జిల్లేడాకులతో చేస్తారు. కానీ మా వైష్ణవ సాంప్రదాయంలో మాక్సిమం చిక్కుడాకులతోనే చేస్తారు. మీరు నేను చెప్పినట్టుగా చిక్కుడాకులతో కనుక స్నానం చేస్తే, ఆల్మోస్ట్ నా వాళ్ళందరికీ కూడా తెలుసు, ఇన్ని సంవత్సరాలు బట్టి నేను తెలిసిన తర్వాత వాళ్ళు నేను చెప్పిన తర్వాత చేసిన దగ్గర నుంచి బాగున్నావమ్మా అనేసి అంటున్నారు. కొత్తగా వచ్చేవాళ్ళకి మరి చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీరేం చేస్తారంటే ముందు రోజు నాడే చిక్కుడాకులు సంపాదించుకోండి, చిక్కుడాకులు రేగబళ్ళు సంపాదించుకోండి. సంపాదించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఒకటి గుర్తుంచుకోండి, 18వ తారీఖు మనకి 7 దాటిన తర్వాత సప్తమి గడియలు వచ్చింది. ఇది కూడా మీకు నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. మనం స్నానం ఎప్పుడు చేస్తాం, తెల్లారగట్ల చేస్తాం కాబట్టి శుక్రవారం 19వ తారీఖు 2021 ఉదయానికల్లా అంటే 8:30 కల్లా సప్తమి గడియలు వెళ్ళిపోతున్నాయి కాబట్టి తెల్లారగట్ల స్నానం చేయొచ్చు. మీ ఇష్టం, మీరు ఆ రోజున చేస్తానంటే మీ ఇష్టం, లే 18 చేస్తానంటే మీ ఇష్టం, లేదా 19 చేస్తానంటే మీ ఇష్టం. కానీ ఏం చేయాలి అంటే చక్కగా అదేంటి రేకాయలు, తర్వాత చిక్కుడాకులు తెచ్చుకోండి. ఎన్నేసి తెచ్చుకోవాలంటే చిక్కుడుకాయలు చిక్కుడాకులు వచ్చేటప్పటికి 9 ఆకులు, అలాగే రేగిపళ్ళు వచ్చేటప్పటికి 9 పళ్ళు తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత చక్కగా అంటే ఫస్ట్ మనం ఇప్పుడు చూడండి, చాలామంది ఆ రోజున అంటే మాఘ స్నానాలు అన్నీ చేస్తారు కాబట్టి మీకు నేను చూడండి ముందు వీడియోలో చెప్పాను, చాలామంది ఏంటి మాఘమాసం అంతా కూడా ఒక పూట భోజనం చేస్తారు, అలాగే మాఘ స్నానం చేస్తారు, ఇలా చేస్తారు. అలాగే మీరేం చేస్తారంటే చాలామంది నదికి వెళతారు. నదికి వెళ్ళేటట్టు ఉంటే నదికి వెళ్ళండి, లేదు మీరు ఇంట్లోనే చేసేటట్టు ఉంటే కనుక ఇంట్లో చేయండి. ఏం చేస్తారంటే ఫస్ట్ మీరు ఈ భుజం మీద 3 ఆకులు, తర్వాత 3 పళ్ళు, ఈ భుజం మీద 3 ఆకులు 3 పళ్ళు, తల మీద 3 ఆకులు 3 పళ్ళు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఒకవేళ శవరం వదిలేస్తాను అంటే కనుక శవరం తిప్పేసుకుని వదిలేసి సూర్యనారాయణమూర్తికి సంబంధించిన ఏ మంత్రమైనా చదువుకోండి. లేదు అని అనుకుంటే మగ్గుతో తీసుకుని పోసుకోవాలి అని అనుకుంటే కాయలు అవి రాలిపోతాయి కాబట్టి ఫస్ట్ చూసుకోండి కుడిపక్క, ఎడ లేదంటే తల మీద పెట్టుకుంటున్నానంటే కనుక తల మీద పెట్టుకుని, అప్పుడు ఇవి ఇలా ఉండంగానే కాయలు వదలంగానే పడిపోతాయి కాబట్టి పట్టుకుని మగ్గుతో మీరు పోసేటప్పుడు ఈ చేతితో తీసేయండి. చేయి తీసేసినప్పుడు ఏమవుద్దంటే నీళ్లు పోయింగానే జలజలా రాలిపోతాయి ఇలా అనమాట. తర్వాత కుడి భుజం మీద పెట్టుకుని కుడి భుజం మీద, తర్వాత ఎడం భుజం మీద పెట్టుకుని ఎడం భుజం మీద చక్కగా ఇలా స్నానం చేసేయండి. స్నానం చేసేసిన తర్వాత చక్కగా పండులాగా వస్త్రం అది కట్టుకుని మీరు చేస్తే అంటే బయటికి రాగానే సూర్యనారాయణమూర్తి ఎదురుగానే కూర్చుని
ఆదిత్య హృదయం చదువుకుంటాను లేదా సూర్యాష్టకం చదువుకుంటాను అంటే అక్కడక్కడే కూర్చొని చదివేసుకోండి. తర్వాత అర్జ్యం వదలాలి. సూర్యనారాయణ మూర్తికి ఒక బకెట్ నిండానో ఒక బిందె నిండానో నీళ్లు పెట్టుకుని చక్కగా దోసెడుతో ఇలా నీళ్లు తీసుకుని ఓం నమో సూర్యనారాయణ మహ అనుకుని అనుకుంటూ అర్జ్యం మూడు సార్లు వదిలి మీరు అక్కడే కూర్చుని ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ చదువుకోండి. ఇలా గనక చేసినట్టయితే నేను చెప్పినట్టుగా ఇలా స్నానం చేసి చూడండి, చక్కటి అదృష్టం. అసలు ఒక రకంగా చెప్పాలంటే మీరు వచ్చే అంటే కొత్తగా చేసేవాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు వచ్చే సంవత్సరానికల్లా చాలా మార్పును చూస్తారండి. మీ జీవితంలో అప్పులు తీరడమే కాదు, ఆరోగ్యమే కాదు, మీరు అనుకున్న స్థితికి మీరు ఎదగడమే కాదు, ఇవన్నిటినీ కూడా సూర్యనారాయణ మూర్తి సిన్సియర్గా ఇవ్వడం అనేది ఉంటుంది. ఇలా చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలుసున్న విషయమే కదా, ఆవేళ ఖచ్చితంగా మనం పరవన్నం వండాల్సిందే. ఈ విషయం మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. స్నానం మాత్రం ఇలా చేయండి, ఓకేనా? ఇలా చేసి స్వామికి నమస్కారం చేసుకుని ఆ రోజున మనకి చాలా మట్టికి చాలా ఊళ్ళో సూర్యనారాయణ మూర్తి దేవాలయాలు ఉండనప్పుడు ఏం చేయాలంటే విష్ణుమూర్తి అవతారంలో ఏ అవతారాన్ని గుడికి వెళ్ళినా కూడా ఆయన సూర్యనారాయణ మూర్తి. లేదా కొంతమంది అయితే అరసు వెళ్ళి వెళ్ళిపోతారు అనుకోండి, అది వాళ్ళ అదృష్టం మన అదృష్టం కాదు, నేనైతే వెళ్ళలేకపోతున్నాను ఈ పట్టు. కాబట్టి మీరు ఇలాగ చెయ్యండి, ఇలా స్నానం చేసి చూడండి, ఎంతటి అదృష్టాన్ని మీరు పొందుతారు. అది ఆ సూర్యనారాయణ మీరు నమ్మరు, నాకు మా అమ్మగారు చెప్తుండేవారు సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేస్తే మనకి ఇవ్వనివంటూ ఏమీ ఉండవమ్మా, ఇవ్వనివంటూ ఏమీ ఉండవమ్మా అనే. నిజంగానండి, ఇప్పటికి కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, సూర్యనారాయణ మూర్తికి నేను దండం పెట్టుకున్నప్పుడల్లా మా అమ్మగారు లేరు కాబట్టి మా అమ్మగారు అన్న మాటలే నాకు గుర్తొస్తూ ఉంటాయి. అందుగురించే మనం ఎవరికైనా గిఫ్ట్లు ఇచ్చినా ఆ గిఫ్ట్ని చూసేటప్పటికి వాళ్ళు గుర్తొస్తుంటారు అని అంటారు కదా, అలా సూర్యనారాయణ మూర్తికి నేను దోసెడుతో నీళ్లు తీసుకున్నప్పుడల్లా మా అమ్మగారు గుర్తొస్తారు. అదే చెప్తుంటారు ఆయనకి ప్రతిరోజు, పొమ్మ ఆయనకి చిరాకు వస్తుందో ఏమో నాకు తెలియదు కానీ నేను అనుకుంటాను, స్వామి మిమ్మల్ని మా అమ్మగారు పూజ చేయమ్మ స్వామి దండం పెట్టుకుంటారు నీ చేస్తారమ్మా అనేవారవ స్వామి అని నేను రోజు ఆయనకి చెప్తూనే ఉంటాను. ఆ రకంగానైనా సరే నా తల్లిని ప్రతిరోజు నేను గుర్తు తెచ్చుకుంటున్నానేమో, అందుగురించి మీకు నేను చెప్తున్నాను కానీ నాకు నిజంగా చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఓకే, మీ అందరూ కూడా స్వామిని సేవించుకోవాలని, ఆరోగ్యంతో ఐశ్వర్యంతో కీర్తి ప్రతిష్టలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.